మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలంలోని రాంపల్లి దాయర గ్రామ సర్పంచ్ గంగి మల్లేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, ఎస్సీ కమిషన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, ప్రజా గాయకుడు గద్దర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సర్వే సత్యనారాయణ, కీసర ఎంపీపీ రామారం సుజాత తదితర నాయకులు ప్రముఖులు పాల్గొన్నారు. జయ హో జయ హో జయ హో అంబేద్కర జాతిని జాగృత పరిచిన గీతమును భాస్కర భారత రత్న ఈ దేశంలోని బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలు నాత్రుగా జీవనం సాగిస్తున్నటువంటి వారికి ఆత్మగౌరవం పెట్టినటువంటి మహనీయుడు ఆయన ఒక విగ్రహాన్ని రాంపల్లి దాయర గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు జగన్మల్లిగేష్ గారు అదేవిధంగా మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పిల్ల లక్ష్మీనరసింహ గారు అదేవిధంగా మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గారు ఈ గ్రామస్తులందరూ కూడా మరి ఇక్కడ ఒక అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలనేటువంటి ఆలోచనతో ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు భారతదేశ చరిత్రను తిరిగి రాసి తన ఆట ద్వారా పాట ద్వారా సమాజాన్ని వేడుకలిపినటువంటి పెద్దలు గౌరవనీయులు గద్దర్ గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మన మణిపల్లి సుధీర్ రెడ్డి గారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ గారు అదేవిధంగా మండల అధ్యక్షురాలు రామారం సుజాత గారు మరి వేదిక మీద ఉన్నటువంటి మా అన్న దేవన్న గారు మరి కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ గ్రామంలో ప్రజలు కోరుకోగానే మాకు ఒక విగ్రహం కావాలని చెప్పేసి అడగగానే ఇచ్చినటువంటి మరి సమృద్ధులు స్వచ్ఛంద సేవ సంస్థ నిర్వాహకులు కైలాస్ రెడ్డి గారు కూడా మరి కార్యక్రమాన్ని సహకరించిన వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇకపోతే ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని మనం ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషం. అంబేద్కర్ ఆశయాల కోసం
మనందరం కూడా పని చేయవలసి ఉంది. దానికి అనుగుణంగా వారి ఇచ్చిన స్ఫూర్తి మరి అన్నిటికంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ప్రధానమైనటువంటిది కోట్ల రూపాయలు ఉన్నవారికి పురుషం ఉన్న పెద్ద ఆయన కూడా ఒక ఓటు సమానమైన ఓటుకి ఇచ్చి ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడే విధంగా అనాడు చర్చలలో ముందరికి ఓటు ఇవ్వనప్పుడు వారు భారతదేశంలో ప్రతి పౌరునికి 15 సంవత్సరాలు నిండిన వ్యక్తికి ఓటు ఇవ్వాలని నిర్ణయం మేరకు ఇవాళ భారతదేశ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థ సంపూర్ణంగా నడుస్తూ ఉంది. ఒక ఓటుతో వాజ్పేయి దిగిపోయినాడు, కానీ ఈ మధ్యన ఓటు రాకపోయినా సీట్లు లేకపోయినా రాత్రికి రాత్రికే ముఖ్యమంత్రి చేసేటువంటి ఆలోచన వచ్చింది. దాన్ని కూడా ఆనాడు చట్టంలో రాసేటప్పుడు ముందు చూస్తూ కొన్ని విషయాలు రాశారు, కానీ ఇంత దుర్మార్గులు ఉంటారని ఆనాడు అనుకోలేదు. పార్టీ ఫిరాయింపులు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉన్నది. అంబేద్కర్ యొక్క ఆశయాలను మనం కాపాడాలంటే ఇవన్నీ నిరోధించవలసిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఉన్న గౌరవాన్ని ఇంకెవరికి లేదు. ఆ గౌరవాన్ని కాపాడుకుంటూ ప్రజల చైతన్యవంతం చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరూ కూడా సమానంగా హక్కులు కలిగినాడే ఈ భారతదేశ యొక్క ఆశయాలకు ఆనాడు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి గౌరవించినటువంటి వాళ్ళు అవుతాం. కాబట్టి అందరం కూడా సాధ్యమైనంత వరకు ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుతూ ముందు పోవాలని, రాజ్యాంగ స్ఫూర్తితో నడవాలని, రాజ్యాంగ నిర్మాణం యొక్క నిర్మాణకర్త అయినటువంటి అంబేద్కర్ ఆశయాలకు మనం కంకరబద్ధులం వెళ్దామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఎంతో ప్రయాసాలకు ఓర్చి అంబేద్కర్ ఆశయాలు నిర్వహించాలనుకుంటున్నాం. ఈ గ్రామంలో కూడా వారిని విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు వారికి సహకరించినటువంటి దాతలకు, వారికి సహకరించినటువంటి ఇతర పెద్దలకు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులందరికీ అభినందనలు తెలియజేస్తూ మీ అంజలి గారు సెలవు తీసుకుంటున్నా. జై జై తెలంగాణ, జై భారత్. జనం మా వాళ్ళు ఉండి కూడా ఒక విగ్రహం పెట్టుకోలేక ఒక కైలాస్ రెడ్డి గారి బ్యాడ్ యాక్షన్ వల్ల ఈరోజు అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే మేము ఎంత వెనుకబడి ఉన్నామో మీరు చూ గమనించాలి. మనకు అంబేద్కర్ మీద అంత ప్రేమ ఉన్నా, మనం ఎంత సంపాదించినా, మనం ఎంత తాగి తన్నలా ఆడినా ఒక విగ్రహాన్ని మనం పెట్టుకోలేమంటే ఇది ఎంత సిగ్గుచాటు. ఈరోజు సిటీకి ఇంత దగ్గర ఉన్నటువంటి మీరు, ఇంత చైతన్యం పొందినటువంటి మీరు ఈరోజు మన ఎండ్లా తక్కువ కాము. ఇంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, ఎంతో మంది అంబేద్కర్ పుణ్యాన ఈరోజు ఎంతో అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు. చాలా తక్కువ మంది మాత్రమే ఇంకా అభివృద్ధి చెందాల్సిన వాళ్ళు ఉన్నారు, చదువుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. కనీసం ఈ చదువుకున్నటువంటి వారు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు, వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు ఎవరినో అడిగి ఈరోజు విగ్రహాలు పెట్టుకోవడం అంటే ఇది ఇంకొకసారి ఇలాంటి పరిస్థితి క్రియేట్ కాదు. వాళ్ళు పెద్దలు వాళ్ళు అడిగితే కాదన్నారు, కానీ ఇలాంటి మన దేవుడు ఈరోజు అంబేద్కర్ లేకుంటే మనం లేదు. ఈరోజు అంబేద్కర్ పుణ్యాన తెల్ల బట్టలు వేసుకొని ఇక్కడ తిరుగుతున్నాం మనం. కాబట్టి ప్రతిసారి ఏ ఎత్తుజేలు చేసినా, ఆయన చనిపోయిన రోజు చేసినా, జన్మదినాలు చేసినా అందరి దగ్గర పోయి అడుక్కొని తినే పద్ధతులు మంచి పద్ధతి కాదు. ఇంకొకటి, సంఘాలు ఎవరైతే పెట్టుకుంటున్నారో, ఈ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో, ఈ అంబేద్కర్ పేరు మీద కానీ, దండోల పేరు మీద కానీ, ఇంకెక్కడైనా కూడా మీరు ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు ఈ యొక్క సమస్యలను తీర్చడానికి వాళ్ళని పీడించి పిప్పు చేసి వాళ్ళకి అన్యాయం చేయకూడదు. మన వేదిక మీద ఉన్నటువంటి అతిథి మహాలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా మా డోక్రా మహిళలకు, ఎస్హెచ్ గ్రూప్ మరియు అన్ని గ్రామాల సర్పంచ్లకు, వచ్చినటువంటి ఎంపీటీసీలకు నాయకులకు, దళిత సంఘాలు ఉన్నటువంటి అందరి నాయకులకు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, చిన్న గ్రామం రాంపల్లి దయార గ్రామానికి సర్పంచ్ గంగి మల్లేష్ గారు, నిజంగా మన రాములు గారు చెప్పినట్టుగా 70 సంవత్సరాల తర్వాత అంబేద్కర్ గారు ఇక్కడికి వచ్చేసారు అని చెప్పారు. యాక్చువల్ కరెక్టే, కానీ ఆయన ఆశయాలకు దాదాపుగా 70 సంవత్సరాలు కాదు, ఇంకా 700 సంవత్సరాలైనా కూడా అంబేద్కర్ ఆశయాలే భారతదేశంలో చలామణి అవుతాయని నేను ఈ సభావేదిక ద్వారా తెలియజేస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ రంగం కానీ, ప్రభుత్వ పరం కానీ, ఈవెన్ హక్కుల పరం కానీ ఎవరైనా కూడా ఒక సమానత్వ హక్కుని ఈ రోజున మనం పాటిస్తున్నామంటే డెఫినెట్గా ఆ రోజు 1950లో మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరం కూడా స్వేచ్ఛ సమానత్వంతో మనం భారతదేశంలో ప్రతి ఒక్కరం కూడా ఈరోజు మనం జీవించగలుగుతున్నాం. అయినా సరే ఒక విధానంతో కనుక
పోతే చిన్న ఏజ్ లో అందరిని కూడా కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే మన మాజీ మంత్రి గారు ఉన్నారు, మన సర్వే సత్యనారాయణ గారు, వారు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు నిజంగా సోనియా గాంధీ మేడంతో ఎంత ఫైట్ చేశారో అందరూ తెలుసు. తెలంగాణ ఉద్యమంలో దగ్గరుండి చూస్తాం. మరి పాటలు అయితే మన గదరన గురించి చాలా తెలుసు, కానీ అయితే ఇప్పుడు పాట పాడితే అందరం లేచేయగలుగుతాం. అంటే వీళ్ళందరూ కూడా 50 సంవత్సరాల క్రితమే అంబేద్కర్ ఆశయాలను ఆల్రెడీ వంట పట్టించుకోరు. ఈ రోజున చిన్నపిల్లలు ఇక్కడ కొద్దిమంది వేదిక మీద నేను వచ్చినప్పుడు చూసిన చిన్నపిల్లలు కూడా అంబేద్కర్ విగ్రహం లేదో స్వీట్లు పంచుతారో కాదు, వాళ్ళకి ఇది ఒక కలలా మిగిలిపోదు. ఎప్పుడు కూడా మా ఊళ్ళో ఒక ఈ రోజు ఈ గ్రామంలో మా అంబేద్కర్ విగ్రహానికి ఇంతమంది వచ్చారు, ఇది ఒక పండుగ వాతావరణం. ఎందుకు వచ్చిందని చాలా మంది తెలుసుకుంటారు. ఈరోజు మా రాంపల్లెల గ్రామంలో అంబేద్కర్ విగ్రహావేశన కార్యక్రమానికి అధ్యక్షం వేసిన గౌరవనీయులు రాపల్లి రామలన్న గారికి, అలాగే ముఖ్య అతిథి ఇచ్చేసిన మన రాష్ట్ర ఎస్సీ కమిషనర్ ఎర్ర శ్రీనివాస్ గారికి, మరియు గదరన్న గారికి, మరియు రాష్ట్ర ఎస్సీ కమిషనర్ సభ్యులకు, మరియు మాజీ కేంద్ర మంత్రివర్లు సర్వే సత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ గౌరవ సర్పంచులకు, ఎంపీటీసీలకు, మరియు ఉప సర్పంచులకు, వేదిక మీద ఉన్న గౌరవ సభ్యులందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన మండలంలోనే అతి చిన్న గ్రామం అంటే మా రాంపల్లెర విలేజే. ఇంతకుముందుకే మా మరణి చెప్పినట్టుగా ఏదైనా సరే మంచితనంతోనే అది చేసుకోనికి సామరస్యంగా ముందుకెళ్తాం. కాబట్టి మన మేడ్చల్ జిల్లా ఏర్పడిన తర్వాత మన గౌరవ శిరణ అధ్యక్షతన ప్రతి నెల మూడేళ్ళకి ఒకసారి రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు నేను ప్రత్యేకంగా మీ అందరి ఇంత ఉంటాను. కాబట్టి మీరందరూ మన ఎస్సీల కోసం పోరాడినప్పుడు చేస్తున్న పనులను కూడా నాకు చాలా ఆనందంగా ఉంటాయి. కాబట్టి మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, దళితులకే కాకుండా అందరి వాడని ఇందాక మన సీనన్న మరియు దేవన్న చెప్పడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా మనలో మనమే కాకుండా అందరికీ ఓటు కల్పించి భారత రాజ్యాంగ నిర్మాత అందరికీ ప్రదాత. కాబట్టి మనమందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మన ఔన్నత్యాన్ని చాటుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరియు మా మండలంలో కీసర్లో ప్రధాన చౌరస్తాలో ఏ ప్రోగ్రామ్ అయినా మేము ముందుగా అంబేద్కర్ను అధ్యక్షం. కాబట్టి మా చిన్న గ్రామం అయిన మా స్థానిక సర్పంచ్ గారు మరియు గౌరవ పెద్దలు విగ్రహదాత శైలాపరెడ్డి గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరియు మనము హక్కులను సాధించుకోవడానికి ప్రతి నెల పౌరాకుల దినోత్సవం చేసుకుంటాం. కాబట్టి మేము కూడా రాష్ట్ర కమిషన్ ఏర్పడిన తర్వాత ప్రతి నెల ఏదో ఒక దగ్గర చేస్తున్నాము. ఏదైనా అనివార్య కారణం వల్ల ప్రోగ్రామ్ ఉన్నప్పుడే పోస్ట్ పోన్ చేసాం. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన రామలన్న గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సుజాత గారికి. ముందుగా ముఖ్యంగా అంబేద్కర్ గారి గురించి చెప్పాల్సింది ఏంటనగా, ఎప్పుడో 1953 కంటే ముందు రాజ్యాంగాన్ని రాసిండు. అందులోనే ఆర్టికల్ 3లో క్లియర్గా రాసిండు చిన్న రాష్ట్రాలు అనేది అవసరం అనేది అప్పుడే చెప్పిండు ఆయన. ఆయన ఆదర్శంగా తీసుకొని మన పేద ముఖ్యమంత్రి అంబేద్కర్కు గురువు బుద్ధుడైతే నాకు గురువు అంబేద్కర్ అంటూ తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ కొరకు పోరాడుతున్న మన ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ చూపిన వారితో మన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిపెట్టాడు. అదేవిధంగా మన యువ నాయకుడు కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ కొరకు ప్రతిరోజు ప్రయత్నిస్తుడు. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 ఏ విధంగా కావాలో, అదేవిధంగా ఎస్ఎస్టీలు కూడా నెంబర్ 1 కావాలని కోరుకుంటున్నాం మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా మన నాయకులు అందరూ మన అంబేద్కర్ మన మార్గంలో నడిచే తప్పకుండా మన నెంబర్ 1 ఎస్ఎస్టీలు తెలంగాణ రాష్ట్రంలో అవుతాం కాబట్టి అందరూ అదే విధంగా పాటించాలని కోరుకుంటూ, టైం లేదు కాబట్టి పెద్దలు మా డాక్టర్ తెర్రల శ్రీనివాస్ చైర్మన్ గారికి, మరియు అదేవిధంగా గద్దరన్న మరియు సర్వే సత్యనారాయణ మా తోటి సభ్యులు దేవన్న గారు, మరియు అదే రాంబాల్ నాయక్ గారు, మేడ ఎంపీ సుజాత గారు, మరియు చాప భాస్ విద్యార్థి నాయకులు ఈరోజు జై తెలంగాణ. అధ్యక్షులు అన్న రామలన్న గారికి
వేదికమైన ఆసీనులైనటువంటి గౌరవ పెద్దలు మా గద్దరన్న గారికి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఢిల్లీలో తన గొంతును వినిపించి తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన మా అన్న సర్వ సత్యనారాయణ గారు మా కమిషన్ సభ్యులు రాంబాల్ నాయక్ గారు విద్యాసాగర్ గారు దేవన్న గారికి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు ఎంపీలు జెడ్పీటీసీలు ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మా విద్యార్థి నాయకుడు భాస్కర్ గారికి నా ముందున్నటువంటి ఈ గ్రామ ప్రజలు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం సమయం తక్కువ ఉంది వక్తలు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను కూడా ఎక్కువ మాట్లాడదలుచుకోలే రెండు విషయాలు భారత రాజ్యాంగం నిర్మించి 69 సంవత్సరాలే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలు అనేటువంటి కులాల పంచాయతీ ఇంకా నడుస్తూ ఉన్నది అంబేద్కర్ గారు 1947లో ఆగస్టు 29న భారత రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షునిగా ఎన్నుకున్నట్టు రాజ్యాంగ పరిషత్ నిర్మిస్తుంది దాని తర్వాత రాజ్యాంగం నిర్మించేటువంటి క్రమంలో అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు ఆర్టికల్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం అనేది నిర్మూలించబడి ఎస్సీ ఎస్టీల పట్ల అణిచివేత ఎక్కడైనా జరిగితే ఆర్టికల్ 15 క్లాస్ 2 ప్రకారం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అంటరాని తరమని నేరం అని చెప్పినటువంటి సంఘటన 70 ఏళ్ల కింద కానీ ఇంకా కూడా అంబేద్కర్ గారు మీవాడే అంబేద్కర్ గారు మీ కులాలకే సంబంధించి సంబోధించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అయినా మా స్కైలాబ్ రెడ్డి గారు ఇంత గొప్ప విగ్రహాన్ని ఇచ్చి అంబేద్కర్ గారు అందరి వాడని సాటి చెప్పినందుకు ఆయనకు నిజంగా కూడా ఆయన ఎక్కడున్నాడో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము అంబేద్కర్ గారు ఒక ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఎస్సీ ఆయన కులము ఎస్సీ అయినా ఒక ఎస్సీ ఎస్టీ రెండు కులాలకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి 120 కోట్ల ప్రజలకు అనుసంధానం చేస్తూ ఒక రాజ్యాంగాన్ని నిర్మించిండు ఈ దేశంలో 70 సంవత్సరాల తర్వాత కూడా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగమే నడుస్తూ ఉన్నది ఆ రాజ్యాంగం ప్రకారమే పార్లమెంట్ నడుస్తూ ఉన్నది ఆ రాజ్యాంగం ప్రకారమే రాష్ట్రంలో శాసనసభ శాసన మండలి సభ నడుస్తూ ఉన్నది ఇవి నడుస్తున్నాయి అంటే కేవలం అంబేద్కర్ గారు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి అంటే అంబేద్కర్ గారిని మనకు మనమే తక్కువ చేసుకొని మావాడు మావాడు అనకంట మనం చెప్పిన ప్రతి దగ్గర కూడా అంబేద్కర్ మావాడు కొని మాకు రిజర్వేషన్లు కల్పించుడు కానీ అంబేద్కర్ గారు అందరి వాడని ప్రచారం చేస్తే ఖచ్చితంగా అంబేద్కర్ అందరి వాడైతాడు అది కూడా మనం ఒక ప్రచారం చేయాలి అంటే మనకు మనమే కుదించుకోవాల్సినటువంటి అవసరం లేదు అందుకనే ఈ ఎక్కడ కూడా చూస్తే అంబేద్కర్ మావాడే అంబేద్కర్ మావాడే మనం చెప్పుతో పాటు అంబేద్కర్ అందరి వాడని చెప్పాలి అంటే వాళ్ళని కూడా మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీల అదర్ కులాలను కూడా మనం ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే నీకు చట్టం ఇచ్చింది ఆ చట్టాన్ని చెప్పుకోవాలి మనం తెలంగాణ ఉద్యమంలో 2 స్లోగన్స్ తో పోయినాం ఒకటి ఏమన్నాం అన్నదమ్ముల్లాగా విడిపోదాం ఆత్మీయుల్లాగా కలిసిందాం అనేది మన ఒక స్లోగన్ రెండోది మాది మాకు అడుగుతున్నాం కానీ మీ కిరిగి మన అంటలేమన్నది అన్నం రెండు స్లోగన్స్ మనం కూడా ఇక్కడ ఏం చెప్పాలంటే అంబేద్కర్ గారు ఇచ్చేటువంటి చట్టాలు అంబేద్కర్ గారు ఇచ్చేటువంటి రిజర్వేషన్లు మావే కానీ అంబేద్కర్ గారు అందరి వాడని చెప్పడానికి మనం అందరం కూడా ముందుండండి అంబేద్కర్ గారు అందరి కోసం రాజ్యాంగం రాసిండ్రని మనం ఒక్కి నొక్కానించాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు ఈ కులాల పంచాయతీ నిజంగా అందరి వాడైనటువంటి చెప్పేటువంటి సందర్భం అందరికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు కమిషన్ ఏర్పడిన తర్వాత ఒక విషయం చెప్తా మీకు
1942 అంబేద్కర్ గారు దేశంలో ఒక పర్యటన చేస్తా ఉన్నాడు. పర్యటన దేనికోసం చేస్తా ఉన్నాడంటే ఎస్సీ కులాలు, బలహీన వర్గాలు, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇంకా అణిచివేయబడ్డటువంటి కులాలు, నా కులాలందరూ కూడా ఏం పని చేస్తారు అనేసి దేశమంతా పర్యటన చేస్తా ఉన్నాడు. పర్యటన చేసేటువంటి సందర్భంలో ఎక్కడ గవర్నమెంట్ కాంట్రాక్టర్ ప్రైవేట్ కాంట్రాక్టులు కానీ గవర్నమెంట్ ప్రాజెక్టుల వర్కుల్లో కానీ ఎవరెవరు కాంట్రాక్టులు ఉన్నారంటే పార్సీలు ఉన్నారంట, పంజాబీలు ఉన్నారంట, వైశ్యులు ఉన్నారంట, బ్రాహ్మణ్స్ ఉన్నారంట, గుజరాతీలు, మరాఠీలు, మార్వాడీలు, ఎక్కడ మొత్తం అప్పర్ క్యాస్ట్ వాళ్ళే ఉన్నారంట. ఆ కింద పనిచేసే వాళ్ళు ఎవరు ఉన్నారని తెలుసుకుంటే ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, గిరిజనులు, ఆ కులాల పనిచేసే వాళ్ళు కూలి పనులలో ఉన్నారంట. అదంతా చెలించినటువంటి అంబేద్కర్ గారు ఒక అప్పుడు మనం బ్రిటిష్ పరిపాలనలో ఉన్నాం, బ్రిటిష్ గవర్నర్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఒక ఉత్తరం రాసిందట. ఏమని, భారతదేశంలో ఎక్కడ కూడా సమాధానం రాలేదు, ఎక్కడ కూడా సమాధానం ఇవ్వడానికి ప్రధానులు మారిండ్రు, రాష్ట్రపతులు మారిండ్రు, ఉపరాష్ట్రపతులు మారిండ్రు, ఎక్కడ కూడా సమాధానం దొరకలేదు. మేము కమిషన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకోవడానికి కాంట్రాక్ట్ పని విధానంలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలని మా వంతు బాధ్యతగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అప్లికేషన్ పంపినాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి పెట్టినాం. ఎంబడే 25 రోజులలో ఒక జీవోని తీస్తూ 21% ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు కాంట్రాక్ట్ పనుల విధానంలో రిజర్వేషన్ కల్పిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చి మాకు అందజేయడం జరిగింది. అంటే ఇది ఒక విజయం. అంటే చట్టాలను వాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన ప్రభుత్వాలు రాజ్యాంగ మిత్రుడు వినయ్ కుమార్ గారు మాట్లాడింది, మన ఇంటింటికి ఓ దేవుని ఫోటో పెట్టుకోవడం మంచిది, ఇంటింటికి ఒక రాజ్యాంగ నిఘంటువు కూడా పెట్టుకోవడం మంచిది. అట్లా రోజు ఒక చట్టం తెలిస్తే నువ్వు రోజు ఒక మంచి పని చేస్తావు, రోజు ఒక సెక్షన్ తెలిస్తే రోజు ఒక అధికారిని ప్రశ్నించేటువంటి శక్తి వస్తుంది. నువ్వు చదువుకుంటే మేధావి బయటవు, నువ్వు చదువుకోకపోతే నువ్వెవడో చెప్పింది వినాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు ఎస్సీల కోసం కేటాయించినటువంటి చట్టాలు, ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నటువంటి సంక్షేమ నిధులు, ఇవి రెండు కూడా ప్రజలకు అందజేయాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో కమిషన్ ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. ప్రజల కోసమే ఈరోజు కమిషన్ ఎల్లవేళలో పనిచేస్తూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ అంటే చాలా మందికి లోన్ ఇస్తారేమో, చాలా మందికి మాకు ఏదైనా కారు లోన్ ఇస్తారు, ట్రాక్టర్ లోన్ ఇస్తారేమో అని ఒక ఆలోచన ఉంటుంది. అంటే మన నాయకులకు రెండు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మా దగ్గరకు వస్తారు, కమిషన్ వేరు, కార్పొరేషన్ వేరు. కార్పొరేషన్ అంటేనేమో మీకు ఆర్థికంగా ఆదుకుంటుంది, కమిషన్ అంటేనేమో మీకు సామాజికంగా భద్రతను ఇస్తుంది. అంటే ఒక కోర్టుకు ఉండేటువంటి అధికారాలు ఈ కమిషన్కు ఉంటాయి. అవి తెలుసుకోవాలి. అవి తెలుసుకోవడానికి నేను జోడగట్టుకు వెళ్ళి ఆసిఫాబాద్ నుంచి జైపూర్కి వస్తూ ఉన్నాం మొన్న మేము మా సభ్యులందరం కలిసి. అంటే తాండాలు తిరుక్కుంటూ ఎస్సీ ఎస్టీల గిరిజనులు ఏ విధమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉన్నారు, మాకు ఇలా చైర్మన్ అయిందంటే నేను చైర్లో కూర్చొని వచ్చిన దరఖాస్తులు తీసుకొని మా అటెండర్తో ఒక స్టాంప్ వేసి పంపించడం కాదు. ఈరోజు ఎస్సీ ఎస్టీలకు నా జాతికి సేవ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. నేను కుర్చీలో కూర్చోవడానికి, నేను చైర్లో కూర్చొని పనిచేయాలి. నా జాతి ఎక్కడైతే ఉన్నదో, మారుమూల ప్రాంతాల్లో కానివ్వండి, గూడెం ప్రాంతాల్లో కానివ్వండి, అడవుల్లో ఉన్నటువంటి తాండాల్లో కానివి, ఆ తాండాలన్నీ కూడా తిరిగి మా గూడెలలో పండుకొని కామరేడి దగ్గర ఒక గూడెంలో ఒక తాండంలో పడుకున్నాం. అక్కడ ఒక దుర్భరమైనటువంటి పరిస్థితి, పోవడానికి దారి ఉండదు, తాగడానికి నీళ్లుండదు. అలాంటి పరిస్థితులు తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం అని చెప్పేసి ఈరోజు తెలంగాణ అంతా కూడా తిరుగుతున్నాం. ఒక్కరోజు కూడా ఒక హైదరాబాద్లో ఆదివారం మాత్రమే ఉంటాం, మిగిలిన రోజులన్నీ కూడా జిల్లాలు తిరగాలనేసి మా దేవగారి పని అడిగిన. ఏమని అడిగినంటే, అరే ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున ప్రతి నెల 30వ తారీఖున పౌర హక్కుల దినం నిర్వహించాలి, అది నిర్వహిస్తున్నారా అని అడిగిన. మా డిపిఆర్ అడిగితే అసలు పౌర హక్కుల దినం అంటే ఏంటి సార్ అన్నారు. మా డీడీ అడిగిన తర్వాత, సార్ నాకు తెలియదు సార్, అయితే మాకు తెలుసు కానీ ఇదేదో మాకు మొత్తం తెలియదు సార్ అని మనసులో పెట్టుకుంది.
ఎంఆర్ఓ అని అడిగిన సార్ నేను పేపర్లో విన్నా కానీ మా మాకు ఇప్పటి వరకు అయితే మేము చేయలేదు అన్న అవన్నీ ముగించుకొని వచ్చుకుంటూ జైపూర్ మన జోడగాడి దాటినాక జైపూర్ దగ్గర ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ యూనివర్సిటీలో చదువుకున్నట్టు ఆయన నన్ను చూసి అన్న నమస్తే అని దగ్గరికి వచ్చింది నమస్తే బ్రదర్ అన్న మీ దగ్గర సివిల్ రైట్స్ డే నిర్వహిస్తున్నారా అన్న అన్న మాకు లెటర్ అయితే మీరు రాసిన లెటర్ వేసిరా లైన్ అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికారికి పౌర హక్కుల దినం తెలియలేదు అని అంటే వాడికి తెలుసుకోవడం ఇష్టం లేదు తెలియజేసేవాడు పైన లేడు కాబట్టి వాడు తెలుసుకోవడం ఇష్టం లేదు అది గమనించి నేనేం చేసినంటే మొత్తం ఎస్పీలకు కలెక్టర్లకు కమిషనర్లకు కమిషనర్లకు ఒక ఉత్తరం రాసిన పౌర హక్కుల దినం ప్రతి నెల 30 తారీఖున ప్రతి మండలంలో ఏదో ఒక గ్రామంలో జరపాలే జరపనటువంటి అధికారికి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం సెక్షన్ 105 ప్రకారం మేము చర్యలు తీసుకుంటామని చెప్పినాం ఈ రోజు రాష్ట్రంలో మేము బాధ్యత తీసుకున్నప్పుడు పౌర హక్కుల దినం నిర్వహించేటువంటి సంఖ్య 10%. ఈ రోజు 3 నెలల తర్వాత మేము పోయిన మే 30 తారీఖున మొత్తం లిస్టు తీస్తే ఈ రోజు 80% గ్రామాలలో పౌర హక్కుల దినం నడుస్తా ఉన్నది అంటే పౌర హక్కుల దినం అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా అంటరానితనం ఉన్నదా గ్రామీణ ప్రాంతంలో ఎస్సీలను అణచివేయబడి చూస్తా ఉన్నారా చెరువుల దగ్గరికి కుంటల దగ్గరికి బావుల దగ్గరికి ఇంకా అడ్డుకట్ట వేసే ప్రయత్నం జరుగుతున్నదా ఒకవేళ జరిగినట్టయితే ఆ మండలంలో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎంఆర్ఓలు కూడా వాళ్ళకి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక చట్టం ఉన్నది వాటిని మీరు వినియోగించుకోవాలి ఈ మండలం మేము మొత్తం ఎస్పీలకు కలెక్టర్లకు అందరికి కూడా ఉత్తరాలు రాస్తే ఈరోజు మొట్టమొదటిసారిగా స్పందించినటువంటి మా రాచకొండ సిటీ రాచకొండ కమిషనర్ గారు మహేష్ భగవత్ గారు ఒక రాచకొండ పరిధిలో ఉన్నటువంటి 42 పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐలను సిఐలను ఏసీపీలను డీసీపీలను అడిషనల్ సిపిలను మొత్తం ఒక 85 మందితో ఇలా మీటింగ్ పెట్టింది వాళ్ళందరికీ కూడా ఒకటే ఇచ్చినాం ఎస్సీ ఎస్టీ కేసులు ఎక్కడ కూడా నీరు గాడడానికి అవకాశం లేదు ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి నిధులు కానీ ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి కాంపెన్సేషన్ ఫండ్ కానీ మొత్తాన్ని క్లియర్ చేయాలి 2 నెలల కంటే ఎక్కువ కూడా ఏ కేసు పెట్టుకోవద్దు ఎందుకంటే మా వాళ్ళకు నోరు లేదు కాబట్టి మీరు ఇమ్మీడియట్లీ క్లియర్ చేయాలనేసి కూడా ఇలా మా రాచకొండ సిపికి చెప్పడం జరిగింది ఇట్లా మా నిజామాబాద్ కలెక్టరు నిజామాబాద్ సిపి నిజా గద్వాలు ఎస్పీకి వనపర్తి ఎస్పీకి ప్రతి జిల్లాలో ఎస్పీ కలెక్టర్లందరూ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాం పెడతాం దాంతోపాటు ప్రతి 3 నెలలకోసారి జరిగిల్లాల్సినటువంటి డిస్టిక్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలు కూడా మేము చేస్తా ఉన్నాం ఈ రెండింటి వల్ల ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఒక ప్రశ్నించేటువంటి హక్కు వస్తుంది ఒక ప్రశ్నించేటువంటి తత్వం వస్తుంది మీకు ఖచ్చితంగా పనులు అయ్యేటువంటి అవకాశం కూడా మీ మండలంలో మీ డిస్టిక్ లెవెల్లో జరిగిపోతాయి కాబట్టి ఈ రెండు కార్యక్రమాలు ఇలా ఎస్సీ ఎస్టీ కమిటీని ఒక బాధ్యతయుతంగా చేస్తూ ఉన్నారు రెండవ ఒక మాట చెప్పి ముగిస్తాం 2016 నుంచి 2018 వరకు ఎస్ఎస్టీ కేసుల కింద కాంపెన్సేషన్ ఫండ్ కింద 6000 కేసులు పెండింగ్ ఉన్నాయి మేము ఎప్పుడైతే 2018 ఫిబ్రవరి 28 తారీఖు తర్వాత బాధ్యతను తీసుకున్నాక ఈ కేసులన్నింటిపైన కూడా రివ్యూ చేసినాం 6000 కేసులకు ఇమ్మీడియట్లీ మీరు కాంపెన్సేషన్ ఫండ్ ఇవ్వాలి ఎందుకు ఇస్తలేరనేసి మేము చీఫ్ సెక్రటరీ జోషి గారికి డీజీపీ మహేందర్ రెడ్డి గారికి ఒక ఉత్తరం రాస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళు చర్యలు తీసుకొని మా డీజీపీ గారు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు ఇద్దరు కూడా ఎస్పీలతో కలెక్టర్లతో మీటింగ్ పెట్టి ఇమ్మీడియట్లీ ఈ 6 తారీఖు వరకు మొత్తం కూడా కంప్లీట్ క్లియర్ చేయాలంటే 6000 కేసులకు ఇలా 90% ఫండ్ రిలీఫ్ అయిందంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ ఇలా మీకోసం ఎంత పనిచేస్తుందో ఈ సందర్భంగా గుర్తు చేస్తాము అంటే 6000 కేసులకు 90% ఫండ్ అంటే దాదాపుగా 14 నుంచి 15 కోట్ల రూపాయలు దయచేసి మైక్ చూడండి బాబు ₹14 నుంచి ₹15 కోట్ల వేల మొత్తాన్ని కూడా రిలీఫ్ ఫండ్ శాంక్షన్ అయింది ఇవన్నీ కూడా చట్టాలను వాడుకోండి ఈరోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను వాడుకోండి ఒకటే చట్టాలు ఒకవైపు ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు రెండు కూడా ప్రతి దళిత జాతికి ప్రతి గూడెంకు ప్రతి బస్తికి చేరవేయాల్సినటువంటి బాధ్యత
అధికారుల పైన ఉన్నదని చెప్పేసి మేమందరం కూడా ఆదేశాలు జారీ చేసినాం. మీరు ఆ దశగా అన్ని కూడా చట్టాలను తెలుసుకొని ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను తెలుసుకొని అంబేద్కర్ అరుగు జాడలు నడిచి అంబేద్కర్ గారి కలలు కన్నటువంటి మనము రాజ్యంలో అంబేద్కర్ గారి కలలు కన్నటువంటి ఒక మంచి స్వప్నాన్ని మనము ఛేదించుకొని ఆయన బాటలో నిలబడి పది మందికి సాయం చేయడానికి మనమందరం కలిసిగా పనిచేద్దామనేది కలిసికట్టుగా పనిచేద్దామనేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు పెద్దలకు అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. Serenity Model High School విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి Serenity. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ. Activity based learning and digital classrooms. Please visit Serenity Model High School, Nakaram. Admissions are in progress. Call 040-271-4689 and 040-271-4869.